సింపిరి చిట్టి కాడ చెవరానికని చిట్ట కాడ చేతిలెత్తి మొక్కటాన్ని ఉంగరాల జట్ట దాన్ని నీనటంటి టంటాడ దాన్ని కాదు బావో పరిసరి వైపు నీదలాను బావా నీనట స్కూల్ లైఫ్ ఇస్ హ్యాపీ స్కూల్ లైఫ్ హ్యాపీ స్కూల్ లైఫ్ ఇస్ హ్యాపీ స్కూల్ లైఫ్ మీరు నుంచి మన స్నేహ గీతం ఏ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం కొందరే ఉంటారు ఇంగ్లీష్ లో వెరైటీ గా ఒక నేమ్ చెప్పాలంటే ఏం చెప్తారు మై నేమ్ ఇస్ మాగ్నా సర్ మై నేమ్ ఇస్ ఆనిదా ఆనిదా మై నేమ్ ఇస్ ఆనంద లక్ష్మి మై నేమ్ ఇస్ నిధి స్పీడ్ బ్రేక్ వస్తుంది నన్ను గుద్దేటట్టున్నారు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి చండాలంగా రాయాలి అవునా చండాలంగా రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా కాపీ కొట్టి రాయాలి అది కూడా కరెక్ట్ గా సార్ ఆహా పెన్ తో రాసిన వస్తది పెన్ తో రాసిన వస్తది అంటే భాష దినాన వస్తది ఫస్ట్ ర్యాంక్ మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నారు ఇడ ఉన్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ అందుకని ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు పేపర్ మీద రాసిన వస్తుంది పేపర్ మీద కాకుండా ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఉండాలి గా రాయాలి ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఉండాలి గా రాయాలంటే టీచర్ ఉండాలి ఇవేవి కాదు ఇందాక ఇక్కడ ఎవరో చెప్పారు పెన్ తో అని నేనే పెన్ తో రాయాలా అంటే వీటికి సమాధానం తెలియదంట వీళ్ళకి వీళ్ళతోనే క్రేజీ క్వశ్చన్ ఏంటో తెప్పించుకుందాం అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి చెప్పండి ఆన్సర్ మీరే 500 ml అర లీటర్ పాలల్లో వెన్నట్టు తీస్తారు అర లీటర్ పాలే ఉంటాయి అంతేనా తెలియదు వాళ్ళని చెప్పమనండి మీకు ఎవరికి తెలీదు అర లీటర్ పాలల్లో హాఫ్ లీటర్ ఉంటాయి మీరు ఒక్క పానే ఉంటది పాలు అన్న కాబట్టి ఒక్క పానే ఉంటది సూది దారం లేకుండా కుట్టేది ఏంటి సూది దారం లేకుండా కుట్టేదా సూది దారం లేకుండా కుట్టేదా మిషన్ మిషన్ చెప్పండి ఫాస్ట్ గా ఇట్లా డల్లు ఎట్లా సీవింగ్ మిషన్ సీవింగ్ మిషన్ పిన్నుల మిషన్ పిన్నుల మిషన్ ఎంత చెరిపినా చెరగనిది ఏంటి తలరాత తలరాత ప్రేమ ప్రేమ రిలేషన్షిప్ పెన్తో గీసిన గీత బుక్ లో అటు బయట సరిపోదు కదా వాటర్ మోసిపోతుంది కదా ఎట్లా పోతుంది ఎట్లా పోయింది వాటర్ చింపితే బయట పెట్ట పోతుంది మనమేనా మనమే ఎంత జరిపినా జరగం
టాస్క్ ఇస్తున్నా మరి ఓడిపోయినందుకు ఏమి ఇవ్వాలా మీరే చెప్పండి. ఎవరు వాడతారు? సింపిరి చిట్టి కాడ చెవడానికని చిట్ట కాడ చేతులు ఎత్తి మొక్కటాన్ని ఉంగరాల చెట్టదాన్ని నేనటంటిటంటాడదాన్ని కాదు కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్ని మరచిపోయా నీలేనమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందదొచ్చరా. నెక్స్ట్ డైలాగ్ ఎవరైనా చెప్తారా? డైలాగ్ తగ్గేదేలా తగ్గేదేలే. పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫేవరెటా? పుష్ప అంటే ఫైర్ అండి. ఫ్లవర్ తగ్గేదే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి? అందరు తగ్గమాకండి పెరగండి లేకపోతే నాలో హీల్స్ వేసుకోవాల్సి వస్తుంది. అసలు విఆర్ ఫ్రమ్ 9th క్లాస్. 10th తర్వాతకి కాలేజ్కి వెళ్ళాలని బాగా హోప్స్ ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ బాగా ఉంది. అక్కడికి వెళ్ళి బాగా అల్లరి చేయొచ్చు. అందరితో ఉండొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు ఉండట్లేరా? ఏం అక్కడ వేరు ఇక్కడ వేరు. హ్యాపీనెస్ అక్కడ ఉండదు కదా? అంటే ఇప్పుడు స్కూల్ హ్యాపీ అంటున్నావా లేదంటే కాలేజ్ హ్యాపీ అంటున్నావా? కాలేజ్ హ్యాపీ అంటున్నా. కాలేజ్ స్కూల్ లైఫ్ ఇస్ హ్యాపీ. స్కూల్ లైఫ్ హ్యాపీ. స్కూల్ లైఫ్ హ్యాపీ. స్కూల్ లైఫ్ కాలేజ్ స్కూల్ లైఫ్ హ్యాపీ అనే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. ఎందుకు స్కూల్ లైఫ్ హ్యాపీ చెప్పండి ఒకసారి. నుంచి ఫ్రెండ్స్తో ఉన్నావా? అది అంత బాగా నుంచి ఫ్రెండ్స్లో ఉండి 10th దాకా ఫ్రెండ్స్తో ఉండి వేరే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత కాలేజ్కి వెళ్తుండరా? వేరే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు, పరిచయం ఉండదు. అందరూ ఫ్రెండ్స్ ఎందరో ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం కొందరు ఎవరే ఉంటారు. ఇంగ్లీష్లో వెరైటీగా ఒక నేమ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మై నేమ్ ఇస్ మాగ్నా సార్. మై నేమ్ ఇస్ ఆనితా. ఆనితా. మై నేమ్ ఇస్ ఆనందలక్ష్మి. నిజంగానా? అంకటే నిజంగా. మై నేమ్ ఇస్ నిధి. నిధి. శ్రీనిధి. శ్రీనిధి. ఓకే. లైఫ్లో ఎవరన్నా డాక్టర్ అవుదాం అనుకుంటారా? సరే, నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా, ఓన్లీ మీకోసమే. డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ జబ్బు మనకి రాకుండా. వాళ్ళ జబ్బు మనకి రాకుండా. మీరు ఆన్సర్ కట్ చేస్తే నిజంగా డాక్టర్లు అవుతారు. స్మెల్ రాకుండా కాదా? అయితే నేను డాక్టర్ కాదు. ఒక క్వశ్చన్ కి డిసిజన్ మార్చేసుకుని చూసారా? సరే, ఇప్పుడు ప్లేట్ మార్చావు కదా. డాక్టర్ అనేది రాసుకోండి. మనకేమున్నా వాళ్ళకి వెళ్ళకుండా, వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నా మనకి రాకుండా మాస్క్ వేసుకుంటారు. బిల్డప్ కోసం చెప్పుకోవడానికి గొప్పగా. ఓడిపోయారా? మాస్క్ ఉన్నందుక. మాస్క్ ఉన్నందుకు డాక్టర్స్ మాస్క్ వేసుకుంటారు. ఓడిపోయినా ఓడిపోలే రేపు ఓడిపోలే. మాస్క్ ఉన్నందుకు డాక్టర్ మాస్క్ వేసుకుంటారా? ఆన్సర్ చెప్పేస్తున్నా. ఆన్సర్స్ చెప్పే ముందు మీకు ఒక టాస్క్. ఇక్కడ సైకిల్ ఉంది అనుకోండి, సైకిల్ తొక్కండి అందరు కలిసి. సైకిల్ ఉందని అనుకోని సైకిల్ తొక్కండి. అందరూ ఒకే సైకిల్ తొక్కండి. ఇక్కడ ఫుడ్ ఉంది అనుకోని ఫుడ్ తిను. అమ్మ బాబాయ్.
మీరు తొక్కినాక నేను తింటా. సరే నేను తింటా. మీరు సైకిల్ తొక్కండి. సైకిల్ ఎట్లా తొక్కుతారు? ఇట్లా కాదా? పక్కన మీరు చూస్తే చేసేటట్టు లేరు. సరే మీరు చిన్నోళ్ళు కాబట్టి ఒప్పుకుంటున్నా నేనే. ఎవరు ఆపరేషన్ చేశారో తెలియొద్దని మాస్క్ వేసుకుంటారు. నన్ను గుద్దేటట్టున్నారు. ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రీ టీవీ.